పోయిదే కొంపల్లి కొంపల్లంటే చిక చిక కొరిగిస్తారు. కొంపలంటే నీ చిక కొరిగిస్తారు అన్నా. నేను ఇంకొక అర్ధ గంట వరకు టెంట్ టెంట్ కింద ఉంటే గది పని అయితే. అయ్యో వా పాపమ్మ పాపమ్మ లేదు. ఎటువైంది అయ్యా పరకారం బస్సీతకు పోతే నర్సంపేటకు నాటేదో కొడుక నీళ్ళ ఎమ్మడ బురదల నాటే ఎట్లా పోయినా ఎక్కడ ప్రోగ్రామ్ వేస్తూ అయితే ఏం నీళ్ళు అప్పుడే 9 నెలలు పడవచ్చునని మా హాస్పిటల్ పోతే డాక్టర్ అమ్మ పరీక్ష చేసి 7 నెలలు 2 నెలలు రికౌంట్ అవ్వని నాటేదో. ఏ విదేశీ అంజమ్మండ నా అటువంటిది లెక్క మర్చిపోయింది. ఎన్నడున్న విషయం చేయనంటే దొరవరికి అల్లం వేసిన తెల్లారి అన్నట్టు లెక్కలు చెప్పేయండి. అది రేదక్కరాజమ్మండ లెక్క అదికి లేదు. అయ్యో అనంతరాక్షిని ఆయన ఉంటారా పని వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు లేక అమెరికా పోతే ఆంధ్రప్రదేశ్ కూడా అక్కడిని అనగొట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాకపోయిందా మొగలి కోసానికి వెంకటపురం గడే విధి రమేష్ దొరకవు అబ్బాయి గట్ట ఫోన్ చేయకపోతే దాన్ని అనగబట్టుకత్తు మాగా నీ గడవలే పాటు నీ వెంకటపురం అది పరకాల మొక్కనపోయి నెత్తున్నాయి వాంచనే మరి వది పాలు అన్ని అని ఇచ్చిన కూలో అతకి చోటలకి ఇచ్చిన్నాయి. వా డారమ్మ డారమ్మ కూడా లేదు. ఎదువైందయ్యా ఢిల్లీకి డెలివరీ పోయింది. కాకతీయలో కార్డు కలిసింది. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ వేసుకొని తిరుగుతాను ఇంకా దొరకలేదు డారమ్మ. దానికోసమా దానికోసమా అదే నాకోసం తిరుగుతా పని నేను పోయిందా డెలివరీ అంటే ఏంటి విద్య నేను ఎట్లాగా అంటారా అయ్యా ఇవ్వరు రాక చెప్పాలి రాజావ నా కట్టం నా మొగడు అంటే పోయా గర్భ సంచి పోయింది నర్సి ముందు కూడా పోయితే సంచి ఏ సంచి లేదు ఉత్త మనిషినే అయ్యావా రాశి రాశి కూడా లేదు. ఎటువైంది మాజీ సీఎం రోజయ్య గోల్చూచి పూజ పెట్టాను దీన్ని దాశీర్కానికి పెట్టుకోవచ్చా ఆయన దెక్కుంటా పోతా ఇది దెక్కుంటా పోతాను అయ్యో వా బాలలు చంపే బాలలాగు బామ్మారు కొడుకలు ఏవి తక్కువముంటా కొడక ఏవతన్న ఆడిపోయి ఉంటే అన్న కోసం అమ్ముకో పెట్టేది మరి బామ్మారి కుడుకలు పెట్టి ఆడుతున్నా. అరే 2022 నుంచి మారింది నీకు తెలియలేదా? ఏది కాదు బామ్మారులో కుడుకలిచ్చుడు ఒక్కటి ఒక్కటి శుక్రవారం నాడు ఇళ్ళకి మల్లెలు తల్లి అత్తలు కోడలు బిడ్డల మీద కూర్చుండబెట్టి 5-5 అరిసెలు చేతిలో పెట్టి 5-5 సీపీ దెబ్బలు కొట్టాను. రాజావా ఎంతమంది అవన్నీ కొడుకుపోరాను 10 అరిసెలు 10 సీపీ దెబ్బలు ఏమి చిన్నతనం చేసుకోవచ్చు. గట్టిగా దెబ్బ తగలాలంటే నీళ్ళల్లో వేయాలి సీకపరంగా నీళ్ళల్లో వేసిక పొద్దుగాలు ఇల్లు అలుకుమూత వేసి అత్తను పీట మీద కూర్చుండబెట్టి ఇక 5 అరిసెలు పెట్టిగా సీపీ చేత పడితే అత్త దూరి ఎట్లా కూడా దేవుడే పూర్వకం కావాలి అత్త మీద వాయ్యా ఇది కూరలు తిరిగే భర్త కాదా విద్య వరుస మంచిగా లేదా అటే పారైపోయి. అయ్యో వంచి పిర్ర వదలం వాళ్ళు అట్లా కాదు విద్య వాళ్ళు ఇంటి పేరు వంచి పిర్ర వల్ల ఆయన పేరు వదలం వాళ్ళు అది ఇళ్ళకి ఓ ఇళ్ళలు కల పడితే ముంగడి పల్లి తినేయాడ వరంగల్ మణిపదారి మీద పల్లి పెడుచుకో వారి శాతగారి నుంచే బోర్ర కలపడుతుంది దేశ ఎల్లారు కలపడతాయి అదే లేవకై పడ్డది అవన్నీ వాంచినది గుడమ్మ బండి బుజ్జమ్మయ్య పాట. వా సునీత సునీత నా మిస్సెస్ నీ పిల్లల పేరు అన్నట్టు దాన్ని అన్న రమ్మని విద్య 4 సార్లు బయట పడతాయిరా. నా భార్య కూడా పొద్దుగాల తల్లిగారింటివే ఈ నమ్ము నీ పోతే కదరా నేను ఎట్లాంటి ఉండదా కూలిత్తినవరా నా చేయమునవా నా చేత తీరా నా పైసలు తీరా నా చేత ఏం కావాలని లంజం ఉండ అమ్మగారింటికి పోయిందిరా కూలి తీసుకున్నా ఏమవుతారో సీతం పడ కాకపోయినట్టు మాట తప్పవు నా భార్య అత్తుకుని నేను వస్తా కదా. ఓ అమ్మో నీ వాంఛన నవీను మరి పెళ్ళమాట అవగారింటికి పోయిందట పెళ్ళమాతకు వారు వస్తారట ఏంది ఆడదానికి 25 మొగోనికి 50 25 రూపాయల సేఫ్ట్ ఉన్నది నీ బాంచని అలా షేన్ల దీంతో మంచిగా చేయించుకోవాలి పని వాయ్యా పేరేంది విద్య కొరక ఎవరైనా తరుగుతావు వారి కుక్కల కొరక. అరే నేను నీకు తలుగుడు ఏందమ్మ మా ఇంటి పేరు తలుగోళ్ళు నా పేరు మల్లయ్య అయినా కొడుకు వాంజన్ తప్పు ఉన్నది ఇప్పుడు నీ పేరేందంటే ఎట్లా నవీను అన్నట్టుగా ఇంటి పేరు తలుగు మల్లయ్య నీ తలుగు పాడు పడితే తలుగు పక్కకు పెట్టు విద్య ఆళ్ళరాక మల్లయ్య అంటే ఓను నువ్వు ఇంత సర్ది పెట్టుకో విద్య వా బోడ కౌరు అయ్యో నీ ఇంటి పేరు బోడోలు నీ పేరు కౌరు అవ్వ ఏంది రా విద్య పోదాం నీ అత్తగారి నా మొగడు ఊళ్ళో పంచాయతీ వేయండు నువ్వు అన్నం పెట్టి కిరసీరు రాని అతకు నీ పనికి పోతా వీలంజమ్మ తమ్ముడు
కూలి రావాలని ఆ షేన్లో పనికో ఇది పోద్దట లెక్క ప్రకారం దీని మొగని బువ్వ పెట్టి ఇంటిదాన్ని ఏపటికే నేను వెనకపోనట పంచాయతీ పోయిన లంజ కొడుకు బాగా దాగచ్చి వాడదాపు నేర్చ కళ్ళ లంజ కొడుకు అయితే ఇది ఏమైతే కొత్త ఉన్నదని తలుపులు పెడితే నా పని అంగా ఆలపుచ్చపతి సాదరు కూరము నీ పోతే లంజ ఉంటారా అయ్యో ఓ స్వప్న స్వప్న ఏంటి అంత సరిపెట్టినట్టే చెప్తాను స్వప్న రారా అది విజయనగరం రాగానే తూర్పు వాడ మంచి అపదేశే దేశీయులైన గారు పైసలు తీసుకోవాలి అలాగే ఇప్పుడు రోజు పన్నెండు గంటల పోతాం పని ఇక నడమ బీకేది పార్సే ఒక్కటే కానీ తానా రమేష్ బా బీకేది అదో మా పని అంటే మీరు సేలు అవి వెళ్తున్నారు మా పని వేరేది ఉంటుంది నేటిది లక్ష్మీ దేవత పెద్ద ఎవరు అల్లరికి పెట్టి అంటే ఎక్కువ పని పంగలు పెట్టా మీరు అడుగు పెట్టే రారా అది విద్య అంటే ఇప్పుడు అంటే దీని మొగలు ఊడ్చాలి బువ్వాని పోయిండు పెద్ద పొరకు సర్ది పెడతాను చిన్న పొరకు చీర కూర అని పైంటు కొరవరికి ఇట్లా పెడతా ఇది పండటానికి అన్నట్టేనా పంచనే సార్ అనుకుంటారు కూడా పెట్టినావా వరుగులు వరుగులు సీఎల్ పెట్టినా ఏంటి దుద్ధ వారు అగొట్టు వారు ఇక రాదు విద్య పోదాంరా కాడి మళ్ళా మా పంట చేయని పని అడవని ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా అమ్మా Thank you.
అశ్విని ఖర్పు కారగదు రవాలి అని చెప్పడు కదా, నాది నీకేం చూపిస్తారో అని చెప్పడు కదా కొడుకు అంటే తప్పున్నది రాజు. ఇప్పుడు మనం పని అండకపోతే తప్పన పొరుగురు లేరు కానీ కత్తారు నేర్పడు నరసింహల్ల మనం రాగలిగితే పడదావని చూపిస్తారా ఎవరైనా నోరు పడతాను అన్నట్టు వారి మాట పెట్టుకుంటే రోజు వారి పేరు ఉంది. ఓయ్యా ఇగో నాలుసార్లు నేను పిలువ, ఇగో నడువుకు సద్ది కట్టుకో, ఇక్కడ పెట్ట ఒక చెట్టు కింద సద్ది, ఆ కిందెంబరి కిందెంబరి చెప్పుకుంటా శర్వయ రాకపో అడిగి పోయేటాడు. పండింటే కానీ మంచి కంటే కానీ బుక్కెలంతా తిని అటే ఎల్లుగానే అని చెప్పరు వీటి మంచిలకు అయితే రాకపో. అయ్యో పగటిని మంచి లేవద్దా పిలువ, ఒకప్పుడు నీ మంచిళ్ళద్దు నీ పేరద్దు నీ తలుగుడద్దు పిలుసుడద్దు బిడ్డ. ఏంటి బిడ్డ ఊరే పోతా అంటే ముసురుగు పెరిగింది, ఇక మీరు వచ్చింది ఎందుకు ఇప్పుడు వీకట మావని చెప్పినా అన్నాడు గుట్టుకొచ్చాను గీత పొద మీద ఉంచుకోవా ఇయ్యాల ఇయ్యాల పొద మీద ఉంచుకో ఇవ్వాలని చెప్తానది ఇయ్యాల నాదెప్పుడే సొచ్చి మా శరీరండి మాదిగుల భూములు ఉన్నాయి ఉన్నది కట్టి ఆ సమయంలోకి ఇచ్చే బాగా పంట పడుతుందని పెట్టి అట్లా వేరు గుర్తు అదే కిరణి తప్పించి మూడున్నర ఏళ్ళ దాకా పట్టి ఎర్ర బురుగు తరిగినట్టేనట అటేనట బిడ్డ ఇయ్యాల నీ పని చూసిన అంగారు చెప్పి నీ ఓ బిత్త కుంటుగొట్ట గాని అంటే మా పని అంటే వేరేడి ఉంటది అందరూ కాదు మా పని అంటే ఇవాళ నాకు అచ్చటోళ్ళే కాదా ఏంటి నీ కష్టాల మా బావ వీక దాని నుంచి నేను నీ బావ నువ్వే మా బావ పలిసేని వేసి పార్టీ మీద పది వీక దాని ఇంటి నేను మా వీక్ వచ్చిన అయ్యాల మాట ఒప్పుకున్నా ఒప్పుకునే కాదు పోతే మాట సర్దులు పెట్టి అంగిలాలు వేసుకుని కూరికి రాంగ రాంగ ఎదురండి కచారో దూపాయి పడబడుతుందో ఆటో పెట్టలేవో ట్రాక్టర్ పెట్టలేవు సుమో పెట్టలే దూరం వచ్చి ఆటో వచ్చి పెడతలేరా రాంగ రాంగ తీయాలని ఎదురైనా కచ్చరం దూపాయి తో మంచిదో ఆటో తెచ్చేది కారు తెచ్చేదా మేము రాంగ నడిచేదారు దూపాయి నీ కచ్చరం వచ్చేదో మంచిదే పాచారు మా మన వారికి అర్థం రాగా సొట్టున్న పువ్వాకు అగ్గిపెట్ట మూడు మర్చి వచ్చిన ఆ పువ్వాకు సుట్ట అగ్గిపెట్ట మూడు బతకరా దానికో మంచి ఇల్లు కావాలి నీకు సుట్ట ఆకు అగ్గిపెట్టి అవ్వా వెనకటోళ్ళు లేవతన్న ఏదో అమ్మ చేసినట్టు పోతూ సుట్టగా వెనకటోళ్ళు ఏదో నేంటో అక్క అగ్గి పుల్లు ఉన్నాదే శని ఉన్నాదే అని అడుకునే చూసింది నేను కూరికి పిలిచింది అని సుట్టేసుకరా అరే అంజలి పని ఎన్న చేసినట్టుంది అన్నది మంచి బొమ్మనంటది రాగడి పాలు ఇంత పప్పు సార్లు చేసుకురావాలి ఇంత కూర అనుకరావాలి మీరు చేసే పనికి సీయ కూర అండకస్తారు రేపు ఇవాళ చూసి గాని కావచ్చు కలిసెట్లే ఉన్నట్టున్నారు మాటలు అయితే మంచిగానే శక్తి పెట్టేస్తాను మరి మాటలు ఉన్నట్టు చెయ్యాలి ఇస్తారో మరి చేయడానికి పంటారు మంచిళ్ళు అయితే పట్టుకొస్తాను అని బిడ్డ పట్టుకొని మళ్ళా మంచిళ్ళు ఇక నడవాస పోతే మీకు సాయుధ చేయాలంటే ఒక ఆటోల కూసుంటాను అయ్యను పట్టుకొచ్చి నడవ మారేస్తే ఏం పేరు అయ్య పేరు ఇక పీకుతారు 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 పీకుతారు
లంజారు నా అంతుడారు ముగ్గడ పోతే మళ్ళీ వచ్చినాక దానంతలేవు నన్ను ఇస్తారా అందరూ కంటుంటారేతరు కొట్టారా నువ్వు పిల్లతరు కొత్త నీకు ఏం దాంతా బోడ బసలు బోడి బాసిన రాగు నిన్న రాత్రి మీ చిన్న పూరనుకో బొడ్డు ఉప్పింది పెద్దోనుకో గుడ్డు ఉప్పింది మరి అయింది అది ఇంకా మా చిన్నకో బొడ్డు మా చిన్నకో బొడ్డు పిండి పెద్దనుకో గుడ్డు పిన్నది మన దేవుని అడిగిస్తానంటే చిన్న దేవుని అడిగితే డాక్టర్లు కొట్టుతాను ఆయన దేవుని కొట్టుతాము అని దేవుని దగ్గర వేయినావమ్మ ఆపదు చెప్తున్నాను అవో ఇంకా నీకు అత్తరైతే నువ్వు రుకావాలనుకుంటున్నావా అయితే నీ చేతిలో అడుగు పెడతా వాళ్ళకి అట్లే పోతారు నువ్వు చెప్పు అయితే మొన్న మా అత్త దేవుని అడిగిస్తాను అనిపిందట పొలాలకి ఇట్లుండి అని పోతే దేవుడు అంటున్నాడు కదా ఇగో నువ్వు ముసల్లాని ఆయన నువ్వు దీపం పెడితే నాకు నచ్చలేదు నువ్వు దీపం పెడితే నచ్చలేదు నీ కోడలు ఇది కన్నేసిందే నీ కోడలు దీపం పెట్టాలే నాకు దీపం పెడితే పెద్ద పోరని గుడ్డు సాఫ్ అవుతుంది బొట్టు సాఫ్ అవుతుంది నా కొట్టుతాను రాయాల్సిన కొడతాను మీ అత్త పెడితే నచ్చలేదు కోడలు పెట్టాలి నాన్న అన్నాడు అత్త మరి పెట్టడం ఒప్పుకున్నావు అది అదే నేను ఎట్లాని పాడవాడి అయితే గానీ ఏమో మా ముచ్చట పాడ గాని రాత్రి బాగా అయితాను పాడవాడి ఏం పరిస్థితి కొడుకు ఒక్క రూపాయి ఇంకో ఇంకో పది రూపాయలతో పాసేరు దాయి అప్పుడే వాళ్ళు వాడు పక్క ఉత్సవం వస్తాడు రాత్రి రాత్రిపాటు నిద్ర నిద్ర పట్టలే మళ్ళీ వచ్చే మొక్కు లేపు నీ కంది చెట్టు కింద వంట బొల్ల రాత్రి తోలు పాడు వంట కూర్చునే స్టాండ్ అడవలే నేను ఆయన చెట్టు కింద వంటాను వచ్చే మొక్కు లేపు లంజలు మలకలేసి వెంకటపురం కదా వీరి రామేసు ఆడిపుడితో పుడితే రామేసు పంచటానికి అన్నో పద్ధత అనేది ఉండాలి చిత్తకాసిన కుక్కల వల్ల ఇదే వల్ల అందమైన పండుగ నాను రవో మహారాజు నువ్వు ఈ ఊరు తీరా ఈ దాగ తీరా దోరపాడు ఒకటే కుట్టు కుడతా ఊరు తీరు దోరైతే బాధేసినాం ఉత్తా చెప్పు నవ్వురాడ దోరు తిరిగి పడ పడ్డారా నీళ్ళు కంపెనీ పోతామో నీ బాగా
గాలాంజమ్మంటావా మార్చిద్దామా నరికి సుట్టాకు పట్టుకెళ్ళమ్మా నది ఏంటి కొత్త పనులు కట్టి ఏంటి మనిషి నాకు అడుగు పెడుతుంది ఆగాలని అడుగు పెడుతున్నది పోయి లంజరా నేను వచ్చిన లేదు రాజా ఏమతన్న ఎండ కొడతాంది ముఖం ఏంటి అన్న బాపది పగ్గం పెట్టు శాతారు పొడుగాడు షేర్ల బట్టి ఎదుర్రా అసార్థంగా గట్టు మొదలు కూర్చుంటే అవసరంది పీకినట్ట నాది పీకినట్ట ఏంటి విజయవాతావు లేదు ఏంటి మునిగిపోదు అన్నట్టే క్షేత్రమే షేర్లు అడుగు పెడితేనే సరిపోద్ది అన్నట్టే క్షేత్రమే నా శేత పాలు వరకు ఏడిపోతాను నా వారికి పాలు ఇవ్వలేదు నీవోడంటే కొడుకు పేరు ఆ బిడ్డ పేరు నా మొగాడు ఏమన్నారు ఏమి తక్కువలా చెప్పమంటే కొడుకు బిడ్డ పాలిచ్చేది ఉన్నది మొగడికి పాలిచ్చే ఆడుతున్నా నీకే వర్గం అల్లవా నా మొగడు గుడమ్మ కలవాటాయండు గుడమ్మ బంద్ కావాలంటే నా పాలకు అలవాటు చేసుకున్నా వాడు ట్రేక్టర్ ఇది నేను చూస్తే వాడు కుక్క చేసినాడు చేస్తారు కావచ్చు మల్లగిట్టచ్చ మా వాడకు మల్లగిట్టచ్చ వాళ్ళ దొరకపోయిన అనుకో నా వాడు పక్క ఆగేస్తాడు నీ ఊరు బయట బాయిలేదా ఆ మోటార్ ఇత్తడు బాయిలేస్తాడు వేసుకుంటాం ఆనందం అవుతావా చెప్పు ఎవరికి పోయినవే టైంకు దూరలేదు పాలకుతిరి ఎత్తాను అంటే పలాని మల్లవకు పోయిందని అంటే టైంకు దూరకపోతే వాడు తాళ్ళల్లోకి పోయి బగ్గర ఆయన పెదబాయి కాడికి పోయి మోటార్ బాయిలు ఎత్తాడు తండ్రికి వాని అయ్యకు వాని అంశానికి వాని గోత్రానికి వాణించి అనుకోని వాణించి ముందటోనికి ఏడు తరాలి గోడబరలు ఇల్లా లీగల్ దొడ్డల్ల దోమలు కరగబెట్టి మరగబెట్టి ఉరగబెట్టి పోతే ఇదంతా చేసి పోసిందా తీరంజేవాడు అది అల్లా దూరపోతే మోటార్ బాయిలు ఎత్తాడు అంటే సెండకాయలు బయటకు వెళ్ళి నాకు మానం లేకొస్తాను విద్య ఇక మనం అన్న కార్యక తీసుకోవాలి ఇది అయ్యో ఇది లేస్తాను అదాబోయి నేను మనం పడతాను అనుకుంటారా నువ్వు లేస్తానే వా విద్య ఓ మంచిది బిడ్డ భార్య పోద్ది అంటారు అయ్యేంటి బిడ్డ గిట్ట పోయి దన్న దగ్గర పక్క దన్నం అంతా పోయి నాలుగు ముక్కలు ఇచ్చి మళ్ళీ రాపో మళ్ళా రానా నేను నేను పగ్గం పెట్టున్నా వెనక నా సముద్రం నా అంత రాజరాదు గదాలు అయితే నా బిడ్డ పని చాప నా పని చేసుకోవాలి మరి నిన్న నీ పని కట్టి ఐదేరాక చేయడమే పట్టి కావాలండి మరి అంతే మా పని పోతేనే బిడ్డేది మంది పని పోతేనే ఎత్తు తల్లికి పోయి ఇంకా పిల్ల సుక్కులు ఇదే నీటి మీద ఆడుతుందంటే అదే నీటి మీద పుచ్చుతుంది నీ బాంచ తల్లి నిన్ను పోయినా ముత్త షేర్ల మంచిగుంటాను కలుపు వేరే నీ మొగడు కుప్పలు తీసినాడు ఎరక మా సంసార కలుపు అంటే ఆ పోస ఈ పోస మీకు గడ్డి మీద వేసుకుంటా పోయినట్ట ఈ కలుపు మా పనే వేరే బాబా షేర్ల కడి బయటగా మాకు నెల రోజుల కిందనే బయానిచ్చిపోతారు రెండేళ్ల ముందు నాకైతే రెండేళ్ల ముందు అందాన్ని నాకు ఇంకా అరే అనిపిస్తలేదు పంట చేరు పనికి పోయిన వాళ్ళు చూడు పిల్లధరుడు పాలిస్తే వాళ్ళకు మాత్రమే పని చేసి పిల్లధరుడు ఏనాడు బయటకెళ్ళి